స్పౌస్ బదిలీలు చేపట్టాలంటూ టీచర్లు తమ పిల్లలతో కలిసి హైదరాబాద్ డీఎస్సీ భవన్ ముందు ఆందోళన చేశారు. అమ్మా నాన్నలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు చిన్నారులు. అమ్మా నాన్నలతో ప్రతిరోజు గంటసేపు కూడా గడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల ఆవేదన చూసైనా స్పౌస్ బదిలీలు చేయాలని కోరారు టీచర్లు. మరిన్ని వివరాలు ప్రేమందిస్తారు. రోజు నేను మా మమ్మీ తో ఉండలేకపోతున్నాను. కేసీఆర్ గారు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మా మమ్మీ డాడీని ఒకే డిస్ట్రిక్ట్ లో ఇయ్యండి. మా డాడీ మేల్చేరు డిస్ట్రిక్ట్ లో చేస్తారు, మా మమ్మీ రంగారెడ్డిలో చేస్తుంది. మా మమ్మీ మా ఇంటి చాలా దూరంలో ఉంటుంది, నాతో అసలు టైం స్పెండ్ చేయలేకపోతుంది. రోజు పొద్దున్నే వెళ్ళిపోతుంది, నేనే రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను. మళ్ళీ సాయంత్రం కూడా ఇంటికి వచ్చాక ఒకతే ఉండాలి. నేను మమ్మీ వచ్చే వరకు హోంవర్క్స్ కూడా చేసుకోలేకపోతున్నాను. నేను డాడీ గజ్వేల్లో చేస్తారు, మమ్మీ శివంపేటలో చేస్తారు. చాలా దూరం ఉంది, చాలా బాధపడుతుంది. ఎట్లా మరి రోజు మమ్మీ డాడీ పొద్దున్నే పోతే నీకు ఒక్కదాని ఎట్లా రెడీ అవుతాను స్కూల్ కి? ఎట్లా మమ్మీ పొద్దున్న లేచి నన్ను రెడీ చేసిన తర్వాత మళ్ళీ పడుకుంటాను. పడుకుంటావా? అబ్బా చెప్పు, నీ పేరేం? పేరు ఏ క్లాస్ నువ్వు? నేను 5th క్లాస్ చదువుతున్నా. నా పేరు ఆరాత్రిక మధు. నేను పుట్టినప్పటి నుంచి మా తోని మా నాన్న దూరంగా ఉంటాడు, నిర్మల చేస్తాడు. మమ్మీ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో చేస్తాడు, డాడీ నిర్మల. ఇప్పుడు చాలా దూరంగా ఉంటుండు మా డాడీ, వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. మేము మాట్లాడిన కూడా టైం దొరకలేదు. అయితే 100 కిలోమీటర్ల ప్రయాణం చేయడం వల్ల మా చిన్నారి పిల్లల్ని కూడా మేము చూసుకోలేకపోతున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. సంగారెడ్డిలో 912 వేకెన్సీస్ ఉన్నాయి. రావాలనుకునే వాళ్ళు ఓన్లీ 42 మంది. అది కూడా బ్లాక్ టు బ్లాక్ జిల్లాని ఓపెన్ చేస్తే 12 మందికి డిఫరెన్స్ వస్తుంది. మిగతా వాళ్ళు సిద్దిపేట మేడ్చల్ వెళ్ళిపోతారు. దయచేసి బాధను అర్థం చేసుకోండి. నా పేరు ఆరాధన, సిద్దిపేట నుంచి. మా మమ్మీ జగిత్యాల జిల్లా, మా దాది సిద్దిపేట జిల్లా. థర్డ్ క్లాస్ ఆరాధ్య. మా మమ్మీ 5 గంటలకు. సో వేకెన్సీస్ లేవు అన్నట్టు అంటున్నారు, కానీ మాకు మాకు న్యాయం జరగాలని వస్తున్నాం సార్. మా బాధ వీళ్ళకి తెలియాలని సార్ ముఖ్యమంత్రి. నిజామాబాద్ సార్, నిజామాబాద్. ఆసిఫాబాద్. మీరు చెప్పండి మేడం. నేను ఆసిఫాబాద్ నుండి వచ్చాను. మా సార్ నిజామాబాద్లో వేస్తారు. 19 జిల్లాలకు ఏ విధంగా అయితే న్యాయం జరిగిందో 13 జిల్లాలకు కూడా అదే విధంగా న్యాయం జరగాలి. భార్యాభర్తల్ని విడిగా ఉంచొద్దు, అందరినీ కలపాలి. సార్ నేను పెద్దపల్లిలో వేస్తాను సార్. మా సార్ సిద్దిపేటలో వేస్తారు సార్. 1 ఇయర్ నుండి మేము వెయిట్ చేస్తున్నాం సార్. అందరికీ ఇవ్వాలని మా కోరిక సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. 200 కిలోమీటర్స్ జర్నీ చేస్తున్నాం సార్. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. భార్యాభర్తలను ఒకే జిల్లాలో కేటాయించాలని చెప్పారు సార్, కానీ ఎందుకో తెలియదు మమ్మల్ని ఒక జిల్లాకి కేటాయించట్లేదు సార్. మేము కోరుకునేది ఒక్కటే సార్, మేము ఉద్యోగం కోరుకోవట్లేదు. మేము కోరుకునేది ట్రాన్స్ఫర్, మా జిల్లాకి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి. నేను వేరే జిల్లాకి అలాట్ అయినా, మా సిద్దిపేట అయితే మెదక్ జిల్లాకి అలాట్ అయినా నాకు జర్నీ చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు. ఈ బాధ మాకు సంవత్సరం నుండి ఉన్నది. మా భర్త 300 కిలోమీటర్ల దూరంలో నేను దూరంగా ఉన్నా సార్. పాపని, చిన్న పాపను తీసుకెళ్ళి ఇంత దూరంలో ఉండి డ్యూటీ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అమ్మ నాన్న ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, చిన్న పాపను తీసుకొని డ్యూటీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎన్నో ఫ్యామిలీస్ ఎంతో సఫర్ అవుతున్నాం సార్ దీనివల్ల. దయచేసి పామూరు జిల్లాలో అన్బ్లాక్ చేయగలరని దండం పెడుతున్నాం సార్. ఎందుకంటే మేము ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేము. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 317లో భాగంగా ఆ 19 జిల్లాలకు ఎట్లయితే చేసిందో మా జిల్లాలకు గుర్తు చేయాలి. మేము చిన్నపిల్లలతోటి, మా కుటుంబ సభ్యులతోటి, పెద్దవాళ్ళందరితో కూడా ఇబ్బంది పడుతున్నాం. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ కాబట్టి హామీని నెరవేర్చాలని చెప్పేసి టీచర్లంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ వినోద్తో ప్రేమ్, B6 న్యూస్, డిఎస్సీ భవన్.